ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో, లైక్ సిర్రోసిస్ ఇలాగ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లివర్లో గడ్డలు ఉంటే మనం చాలా సస్పిషన్గా ఉండాలండి. ఈరోజు మనం హెప్టోసెల్యులర్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ దీని గురించి తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. సో అసలు లివర్ క్యాన్సర్ అంటే మనకి లివర్లో గడ్డలు ఏమైనా కనపడితే వాటిని లివర్ క్యాన్సర్గా చెప్పుకోవచ్చండి. సో జనరల్గా ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో, లైక్ సిర్రోసిస్ ఇలాగ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లివర్లో గడ్డలు ఉంటే మనం చాలా సస్పిషన్గా ఉండాలండి. సో ఈ లివర్ క్యాన్సర్ అనేది సాధారణంగా మనం హెప్టైటిస్ బి, హెప్టైటిస్ సి అండ్ డయాబెటిక్స్ ఆల్రెడీ లివర్ పాడైపోయి ఉన్న వాళ్ళల్లో, ఎస్పెషల్లీ కొన్ని కంజెనిటల్ అండ్ జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయండి, సో వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వాళ్ళల్లో చాలా సస్పీషియస్గా ఉండాలి. సో యూజువల్గా లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చండి బై డూయింగ్ హెప్టైటిస్ బి వ్యాక్సినేషన్ అండ్ కంట్రోలింగ్ ద డయాబెటీస్ అండ్ ఐడియల్ బాడీ వెయిట్ని మెయింటైన్ చేయడము, ఆల్కహాల్ అనేది మోడరేషన్లో తీసుకోవడము, రెడ్ మీట్ ఇవన్నీ, వీటి ద్వారా కొంతవరకు మనం హెప్టసిసిని అంటే హెప్టోసెల్యులర్ క్యాన్సర్ని మనం కొంచెం వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ హెచ్సిసి అదే హెప్టోసెల్యులర్ క్యాన్సర్ అంటే లివర్ క్యాన్సర్ అనేది, సో జనరల్గా ప్రజెంటేషన్స్ చాలా వేరీగా ఉంటాయండి. సో ఎర్లీ స్టేజెస్లో మనకి ఏం సిమ్టమ్స్ అనేది ఉండదు, లేట్ స్టేజెస్లో మాత్రమే సిమ్టమ్స్ అనేది కనపడుతూ ఉంటాయి. జాండీస్ రావడము, కడుపు నొప్పి, కడుపులో నీళ్ళు రావడము, లేకపోతే రక్తం వాంతులు, లేకపోతే కొంచెం వెయిట్ లాస్, ఆకలి కాకపోవడము, ఇట్లా వేరియస్ ప్రజెంటేషన్స్ అనేది ఉంటాయండి. సో ఎవరికైనా మనం ఆల్రెడీ లివర్ పాడైన వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ కనుక త్వరగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ వీక్స్ టు మంత్స్ ఇలా డెవలప్ అయితే మనం హైలీ సస్పీషియస్గా ఉండాలి. సో అండ్ ఇలాంటి హై రిస్క్ పాపులేషన్లో మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ లేకపోతే కొన్ని రకాలైన బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి, అవి ఎవ్రీ 6 మంత్స్ చేయడం వల్ల ఎర్లీ డిటెక్ట్ చేయొచ్చు అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ హెచ్సిసి అనేది డయాగ్నోసిస్కి వచ్చేసరికి అల్ట్రాసౌండ్ స్కానింగు, బ్లడ్ టెస్ట్లు, వీటితో పాటు ట్రైఫిజిక్ సిటీ అబ్డామెన్ అంటారండి. సో ఇది చేయడం వల్ల మనకి ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సరు, సో ఎంత ఎన్ని గడ్డలు ఉన్నాయి లివర్లో అండ్ ఎంత సైజులో ఉన్నాయి, అవి లివర్లోనే ఉన్నాయా, లివర్ బయట కూడా స్ప్రెడ్ అయినాయా, పక్కనున్న బ్లడ్ వెజల్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయా, ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి డిపెండింగ్ అప్ ఆన్ ద స్టేజ్ అండి, ఎర్లీ స్టేజ్లో ఒక రకమైన ట్రీట్మెంట్లు ఇస్తాము అంటే రేడియేషన్ ఇచ్చి ఆ ట్యూమర్ని అబ్లేట్ చేయడము, అండ్ ఇంటర్మీడియట్ స్టేజెస్లో మనకి ఏదైతే మనం ట్యూమర్కి బ్లడ్ సప్లై అవుతుందో ఆ బ్లడ్ సప్లైని బ్లాక్ చేసి కొన్ని రకాలైన కీమోథెరపీస్, రేడియోథెరపీస్ ఇచ్చి స్పెసిఫిక్గా ఆ స్పాట్ని మనం బ్లాక్ చేయొచ్చు. అండ్ ఐడియల్గా కొంతమందిలో ఎర్లీ డిటెక్ట్ అయితే మాత్రం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా చాలా మంచి ఆప్షన్ అండి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల వాళ్ళకి 5 ఇయర్స్ సర్వైవల్ రేట్ అప్ టు 80-85% కూడా మనం చూస్తూ ఉంటాం. సో మనం డిపెండింగ్ అపాన్ ద లేకపోతే సైజ్ కానీ లేకపోతే డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ అనేది చూస్తూ ఉంటాం హెప్టోసెల్యులర్ క్యాన్సర్ గురించి. సో ఇదండి ఈ లివర్ క్యాన్సర్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకో దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.